నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలో పొలంలో గొర్రెలు మేపుతుండగా గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు టాటా మ్యాజిక్ వ్యాన్లో వచ్చి పోలీసులమని చెప్పి బలవంతంగా వ్యానులో ఎక్కించుకుని కొత్త వంగళ్ళు గ్రామానికి చెందిన తన భర్త స్వర్ణ శ్రీనివాసులను కిడ్నాప్ చేశారని భార్య గిరిజమ్మ తెలిపింది. కొడవలూరు మండలం కొత్త వంగళ్ళు గ్రామంలో వ్యక్తి కిడ్నాప్ కలకలం రేపింది. తన భర్త ఆచూకీ తెలపాలంటూ భార్య గిరిజమ్మ కొడవలూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొడవలూరు మండలం కొత్త వంగళ్ళు గ్రామంలో వ్యక్తి కిడ్నాప్ కలకలం రేపింది. తన భర్త ఆచూకీ తెలపాలంటూ భార్య గిరిజమ్మ కొడవలూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గురువారం సాయంత్రం పొలంలో గొర్రెలు మేపుతుండగా గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు టాటా మ్యాజిక్ వ్యాన్లో వచ్చి పోలీసులమని చెప్పి బలవంతంగా వ్యాన్లో ఎక్కించుకుని కొత్త వంగళ్ళు గ్రామానికి చెందిన తన భర్త స్వర్ణ శ్రీనివాసులను కిడ్నాప్ చేశారని భార్య గిరిజమ్మ అన్నారు. కొడవలూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మాకు ఊరు శత్రువులు లేరు, మాకుండేది ఓళ్ళు లేని వాళ్ళ అమ్మాయిని తీసుకోబోడు. మా అబ్బాయి రెండు మూడు సార్లు కేసులు అయ్యి ఉండేవి. ఓళ్ళే సార్ చేసింది. వాళ్ళ అబ్బాయి పేరు రాంబాబు, పచ్చ రాంబాబు. వాళ్ళ తాత పచ్చ మధు. వాళ్ళ రాంబాబు బామర్ది. వాళ్ళ ముగ్గురు సార్. మీరు ఏమైనా చేయండి సార్, నా భర్త నాకు రక్షించిన దాకా నేను ఎన్ని సోదరులను ఏటైనా కావాలి సార్. కావాలి సార్. అమ్మాయిని తీసుకోపోయిందోలేనమ్మా? అది తీసుకోపోయింది మాకు తెలియదు సార్. మా అబ్బాయి ఇంట్లో నుంచిపోయి 4 రోజులు అయింది సార్. అమ్మాయిని తీసుకోపోయింది మాకు తెలియదు సార్. అసలు సార్ తెలిసిన వాళ్ళు మా ఆయన స్టేషన్కి తీసుకురావాలి కదా సార్. ఏదైనా జరిగితే అటు ఎందుకు తీసుకోపోవాలా? అందుకని సార్ ఏదైనా జరగని నేను ఆత్మహత్య అయినా చేసుకుంటా సార్. ఎట్టంటే మా ఆయన మా ఇంటికి చేరాలా సార్? అదేదో కోర్టులో స్టేషన్లో చేర్చుకోమని ఏమైనా ఉంటే అదే సార్. మేము చెప్పేది వాళ్ళే సార్ చేసింది. ఇంక ఊరు కాదు. వాళ్ళు మళ్ళీ తెలియనట్టు వచ్చేసి ఇంటికాడ ఉండరు సార్. ఏ మాకు ఊరికి ఏ జరిగిన వాళ్ళే సార్. మాకు ఎవరు శత్రువులు లేరు. పచ్చామధు, రాంబాబు, రాంబాబు బామర్ది. వాళ్ళు ముగ్గురే సార్ మా ఆయన కిడ్నాప్ చేశారు. వాళ్ళు ఏ వాళ్ళు ఆయనకి ఏదైనా అయినా కానీ సార్ నేను మాత్రం ప్రాణాలతో ఉన్నాము. వాళ్ళు ఏదో ఒకటి అయిపోవాలా అన్నాళ్ళకి మా భర్త మాకు క్షేమంగా మా ఇంటికి వదలమను.